ఫెడరల్ ఫండ్కు నేను నాయకత్వం వహిస్తా అని రాష్ట్రంలో ఉన్నటువంటి రీజనల్ పార్టీల నేతలందరి దగ్గరికి తిరిగినటువంటి కేసీఆర్కు మరి పార్లమెంటు ఎన్నికల సందర్భంగా మీడియా ద్వారా తన ఎల్లో మీడియా ఎల్లో మీడియాలో మరి ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా రోజు రాయించిండు 130 స్థానాల కంటే బీజేపీకి రావు, 130 స్థానాల కంటే ఎక్కువ బీజేపీకి ఎంపీ సీట్లు రావు అని పదే పదే ఎన్నికల చివరి దశ వరకు కూడా ఆయన పాపం ఇక్కడ అంటే కంఠఘోషతోన ప్రచారం చేసినప్పటికీ కూడా దేశ ప్రజలు రాష్ట్ర ప్రజలు మోడీ నాయకత్వాన్ని కోరుకుంటామనేటటువంటి ఒక రిజల్ట్స్ ని ఎంపీ స్థానాలను రాష్ట్రం నుంచి 4 స్థానాలు గెలిచినాయి, 299 స్థానాలు దేశవ్యాప్తంగా గెలిచినాయి. మన 4 స్థానాలతో 303 స్థానాలకు బీజేపీ చేరింది. మరి దాన్ని జీర్ణించుకోలేనటువంటి కేసీఆర్ గారు ఎందుకంటే పాపం అందరికి కూడా మూటలు తీసుకుపోయి ఇచ్చొచ్చిండు. తెలంగాణ రాష్ట్రాన్ని దోచుకున్న అవినీతి సొమ్ముతోన ఇతర రాష్ట్రాల నేతలకు తనకు మద్దతు ఇవ్వాలని ఫెడరల్ ఫ్రంటే వస్తుందని నన్ను ప్రధానమంత్రిగా చేయాలని కోరుకుంటూ అందరు చుట్టూ తిరిగి తిరిగి డబ్బుల సంచులు డబ్బుల మూటలు ఇచ్చొచ్చిండు పాపం. మరి తన కళ నిజం కాలేదు. తెలంగాణ రాష్ట్రంలో పాపం తన కూతురు కూడా ఓడిపోయేటటువంటి దుస్థితి రావడం, స్వయాన తన కూతురు ఓడిపోవడం, అక్కడ బీజేపీ గెలవడం, కరీంనగర్లో తన కొడుకు అసెంబ్లీ నియోజకవర్గం ఉన్నటువంటి పార్లమెంటు కరీంనగర్ పార్లమెంటులో కూడా తన సమీప బంధువు వినోద్ కుమార్ గారు ఓడిపోవడం, ఎందుకంటే కరీంనగర్ నుంచే ప్రాతినిధ్యం గతంలో వహించినటువంటి కేసీఆర్ గారు ఆ ఎంపీ స్థానాన్ని కోల్పోవడం, కరీంనగర్ కోల్పోవడం, నిజామాబాద్ కోల్పోవడం, సొంతంగా కేసీఆర్ గారు ఓడినట్లే తెలంగాణలో అని చెప్పి మేము చెప్పడం జరుగుతుంది. మరి ఇవన్నీ జీర్ణించుకోలేక ఇంకా దాంట్లోంచి బయటికి రాలేక శాసనసభ ఎన్నికలు ముగిసిన 4 నెలల లోపల జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజల్లో తన మీద ఉన్నటువంటి తీవ్ర వ్యతిరేకతను తన బిడ్డ ఓటమి ద్వారా ప్రజలు తెలియజేసిండ్రు, తన సమీప బంధువు ఓటమి ద్వారా ప్రజలు తెలియజేసిండ్రు. అది జీర్ణించుకోలేనటువంటి కేసీఆర్ గారు మోడీ గెలుప అని మాట్లాడడం అంటే ఆయన పాపం ఎంత ఆవేదన ఉంది. ఈరోజు మోడీ గారు దృష్టి, అమిత్ షా గారి దృష్టి తెలంగాణ పైన ఉంది. తెలంగాణ ప్రజలు ఈరోజు బీజేపీని ఆల్టర్నేట్ గా తెలంగాణలో భావిస్తూ ఉన్నారు. ఇక్కడ ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో బీజేపీని అధికారంలోకి రావాలని ప్రజలు కోరుకుంటున్నారు. ఇవన్నీ సమాచారం ప్రజల నుంచి మనకి ఇంటెలిజెన్స్ సమాచారం ఉన్నటువంటి కేసీఆర్ గారు ఎన్నికలు వచ్చినప్పుడే పాపం బయటికి వస్తారు. సారు కారు 16, సారు కారు 16 అని చెప్పి పార్లమెంటు రిజల్ట్స్ రాకముందే లోకల్ బాడీ ఎలక్షన్స్ కు ఎంపీటీసీ జెడ్పీటీసీలు ఎన్నికలు జరుపుకోవాలి, లేకుంటే మళ్ళీ నాకు లోకల్ బాడీస్లో క్యాడర్ లేకుండా పోయే పరిస్థితి వస్తుందని సారు కారు 16, సారు కారు 16 అని ప్రచారం చేసి లోకల్ బాడీస్ని ఎన్నికల కంటే ఎన్నికల రిజల్ట్స్ రాకముందే పార్లమెంట్ ఎన్నికల రిజల్ట్స్ రాకముందే ఎన్నికలకు పోయిండు. విపరీతంగా డబ్బు జల్లి స్థానిక సంస్థలు ఎన్నికలు గెలుచుకున్నారు. ఇప్పుడు మున్సిపాలిటీ ఎన్నికలు వచ్చినాయి, మళ్ళీ వాటికి గడువు కోర్టులో వీళ్ళు 150 రోజులు గడువు కావాలని కోరినటువంటి ప్రభుత్వం ఈరోజు ఆదరా బాదరాగా ఎన్నికల నిర్వహణకు ముందుకు పోతుంది. మరి మున్సిపాలిటీ ఎన్నికలు వచ్చినప్పుడు మళ్ళీ బయటకు వచ్చి బీజేపీ మీద మోడీ గారి మీద మాట్లాడితే ఏదో కేసీఆర్ గారు ఇక చాలా ఇదిగా మున్సిపాలిటీ ఎన్నికల్లో కూడా మళ్ళీ ఏదో పాగాయాలి కాబట్టి ఏదో మోడీ గారి మీద అన్నారు కాబట్టి ఓహో చాలా ఇది ఉండని చెప్పి ప్రజలు భావించాలనేటటువంటిది అంటే తల యొక్క బలహీనతను మోడీ గారంటే ఉన్నటువంటి భయాన్ని అభద్రతను దాచుకోలేక ముఖ్యమంత్రి గారు మోడీ గారి గెలుపుని
బీజేపీ పార్టీ గెలుపుని అపహాస్యం చేస్తున్నారు. మోడీ గారిని మెచ్చుకున్నటువంటి విషయాలను పాపం కేసీఆర్ గారు మర్చిపోతున్నారు. కాళేశ్వరానికి అనుమతులు వచ్చినాయి, ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్టు ముందుకు పోతున్నది అంటే కేంద్ర ప్రభుత్వం పర్యావరణ అనుమతులన్నీ కూడా ఈయనలాగా సంకుచిత భావంతో కాకుండా రాష్ట్ర ప్రజల యొక్క సంక్షేమమే, రైతుల యొక్క సంక్షేమమే తమ కర్తవ్యమని భావించినటువంటి భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి వారు కోరినటువంటి విషయాలపైన ఎంబడే స్పందించి అనుమతులు ఇచ్చి ఆ ప్రాజెక్టు నిర్మాణానికి సహకరిస్తున్నటువంటి నేపథ్యాన్ని ఈరోజు కేసీఆర్ గారు మరిచిన కాళేశ్వరంలో పెద్ద ఎత్తున ప్రాజెక్టుల పేరు మీద అంచనాలు పెంచి, డిజైన్ల మార్పుల పేరు మీద అంచనాలు పెంచి, ఏదైతే అవినీతి భాగవతం ఈ రాష్ట్రంలో జరుగుతూ ఉందో ఆ అవినీతి భాగవతాన్ని బట్టబల్లు చేయడానికి ఈరోజు బీజేపీ పార్టీ కట్టుబడి ఉందనేటటువంటి విషయాన్ని కేసీఆర్ గుర్తుంచుకోవాలి. ఈరోజు మీరు చేసే అవినీతి, మీరు చేసేటటువంటి రాష్ట్ర ప్రభుత్వంలో చేసిన ప్రాజెక్టులు, మిషన్ భగీరథ కానీ, మిషన్ కాకతీయ కానీ, ఇరిగేషన్ ప్రాజెక్టులు కానీ, అదేవిధంగా నూతన భవనాల పేరిట ప్రాజెక్టు సెక్రటరీ కూలగొట్టడం కానీ, కొత్త సెక్రటరీ నిర్మాణం విషయంలో కానీ, అసెంబ్లీని కూలగొట్టి కొత్త అసెంబ్లీ కట్టడంలో కానీ అవినీతి చక్రవర్తిగా బిరుదుపొందేటటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి కేసీఆర్ను వారు చేస్తున్నటువంటి అవినీతిని బట్టబయలు చేసే దిశలో ఈరోజు బీజేపీ పార్టీ ఉందన్న విషయాన్ని కేసీఆర్ గుర్తుంచుకుంటే మంచిదని చెప్పి తెలియజేస్తా ఉన్నా. తన దృష్టి, ఎందుకంటే ఈ యొక్క అవినీతి పైన దృష్టి పడకుండా దాన్ని కప్పిపుచ్చుకునే ధోరణిలో రోజుకో కొత్త కార్యక్రమాలు ముందుకు తీసుకొస్తూ ఈరోజు మున్సిపల్ ఎన్నికల సందర్భంగా ఆదరాబాదరుగా మున్సిపాలిటీ ఎన్నికలకు ముందుకు తీసుకొచ్చి వాటిని ప్రీపోన్ చేసుకుంటూ వారం రోజుల లోపలనే డివిజన్లు అయిపోగొట్టి, రెండు మూడు రోజుల లోపలనే ఓటర్ల యొక్క ఓటర్ లిస్టులను తయారు చేసి ఆదరాబాదరాగా అడ్డగోలుగా వాళ్ళకు అనుకూలంగా ఏ విధంగా ఉంటే వాళ్ళ నాయకులు చెప్పినట్టుగా అధికారులు వ్యవహారం చేస్తూ చేస్తే ఈరోజు కోర్టులకు పోతే కోర్టు ఏ విధంగా ముట్టుకాయలు వేస్తూ ఉందో మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు మన కొత్త మున్సిపల్ చట్టం అనే ఒక చట్టం తీసుకొస్తూ ఆ చట్టం ద్వారా కంప్లీట్గా స్థానిక సంస్థలను నిర్వీర్యం చేసేటటువంటి కార్యక్రమాన్ని ఈరోజు ముఖ్యమంత్రి గారు శ్రీకారం చుడుతున్నారు. 72-73 చట్టాల ద్వారా స్థానిక సంస్థలకు ఇచ్చినటువంటి అధికారాలను మీరు ఇప్పటికే ముఖ్యమంత్రి గారు ఇప్పటిదాకా గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి సర్పంచులకు, చెక్ బుక్లకు ఇప్పటిదాకా వాళ్లకు ఇంతవరకు వాళ్ళకు చెక్ బుక్ల మీద సంతకం చేసినటువంటి అవకాశం కూడా ఇప్పటిదానికి ఇవ్వలేదు. వాళ్ళకు బ్యాంక్ అకౌంట్లు ఇప్పటిదాకా ఓపెన్ కాలేదు వాళ్ళ పేరు మీద. ఇప్పటిదాకా ఎలాంటి అధికారులు కూడా వాళ్ళకు అప్పచెప్పలేదు. గ్రామ పంచాయతీ ఎన్నికలై దాదాపు 6 నెలలు గడుస్తున్నా ఇప్పటిదాకా వాటికి అతీగతి లేనటువంటి పరిస్థితి. మరి ఈరోజు మున్సిపాలిటీ ఎన్నికల్లో ఇక్కడ ఈరోజు పత్రికల్లో చూసిన ప్రధానంగా వచ్చినటువంటి పత్రికలు, నిన్న అసెంబ్లీలో చెప్పిన ఏమని, పురపాలిక ఎన్నికలకు 20-25 రోజుల్లో పూర్తి చేస్తాం, 68 మున్సిపాలిటీలే ఉన్నాయి, మేము 142 పెంచామని గుర్తు చేస్తున్నామన్నారు అని గుర్తు చేస్తే అంటున్న 68 మున్సిపాలిటీలకే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి నిధులు ఇచ్చి అభివృద్ధి చేయలేకపోయింది. ఆ 68 మున్సిపాలిటీలకే 5 ఏళ్లలో మీరు ఏమి ఇచ్చిందో ఒకసారి వైట్ పేపర్ రిలీజ్ చేయండి, శ్వేతపత్రాన్ని రిలీజ్ చేయండి. ఈరోజు 142 మున్సిపాలిటీ చేస్తున్నామని చెప్పి కొత్తగా చేస్తున్నామని ఘనంగా చెప్పుకుంటున్నారు. నగర పంచాయతీలను మున్సిపాలిటీగా చేసిండ్రు, చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలను, గ్రామ పంచాయతీలను మున్సిపాలిటీలో కలిపిండ్రు. ఆ గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి వాళ్ళు వ్యతిరేకించినా కూడా వాటిని మున్సిపాలిటీలో కలిపేసి ఈరోజు ఎన్నికలకు పోతా ఉన్నారు. అసలు మున్సిపాలిటీలో ఉన్నటువంటి, ప్రజెంట్ ఉన్న మున్సిపాలిటీల్లోనే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి నిధులు ఇవ్వకుండా
కేంద్ర ప్రభుత్వం నిధులతోనే ఈరోజు మున్సిపాలిటీలు కానీ గ్రామ పంచాయతీలు కానీ అరాకొరా పనులు చేస్తూ ఉంటే రాష్ట్ర ప్రభుత్వం ఏమాత్రం కూడా వాటిని పట్టించుకోకుండా వదిలేసినటువంటి విషయాన్ని ఓసారి ముఖ్యమంత్రి గారు స్వయంగా ఆయనే చెప్పారు. పురపాలక సంస్థలకు నిధుల కొరత వాస్తవమే. 14వ ఆర్థిక సంఘం ద్వారా 1037 కోట్లు కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. మేము కూడా అంతే మొత్తం ఇచ్చి పురపాలకలను పురపాలక సంస్థలకు ఇస్తాము అని చెప్పారు ముఖ్యమంత్రి గారు. గత 5 సంవత్సరాల్లో 1 పైసా ఇవ్వలేదు, ఇప్పుడు ఇస్తానన్నటువంటి మాట చెప్తున్నారు. ఎలక్షన్లు వచ్చినాయి కాబట్టి ఇప్పటిదాకా గ్రామ పంచాయతీలకు వచ్చిన డబ్బు కూడా కేంద్రం నుంచి వచ్చిన డబ్బులే కానీ ఈయన వచ్చిన తర్వాత 1 రూపాయి కూడా 1 గ్రామ పంచాయతీకి ఇవ్వలేనటువంటి పరిస్థితి. ఈరోజు మున్సిపాలిటీలో కొత్త చట్టం ద్వారా ఇక్కడ ఏమంటున్నారు, మొత్తం ప్రభుత్వమే నేరుగా పనులు చేస్తుంది. అంటే మున్సిపాలిటీ నిధులను కూడా ప్రభుత్వమే టెండర్ వేస్తుందంట, ప్రభుత్వమే పనులు చేస్తుందంట. మున్సిపాలిటీకి ఎలాంటి అధికారాలు లేవు, వాళ్ళు కేవలం తీర్మానాలు మాత్రమే చేయాలంతే. వాళ్ళు ఎలాంటి అధికారాలు ఈరోజు మున్సిపాలిటీకి లేకుండా మొత్తం కలెక్టర్ చేతిలో, కలెక్టర్ వారానికి ఒకసారి సమీక్ష చేస్తాడు, కలెక్టర్ ఏ క్షణం ఏదైనా క్యాన్సిల్ చేయవచ్చు, కలెక్టర్కు విశేష అధికారాలు ఇస్తూ ఈరోజు కొత్త చట్టాన్ని తీసుకొచ్చిండ్రు. వారానికి ఒకసారి పురపాలక సంఘాన్ని తనిఖీ చేయాలి, సమీక్షించాలి. అదేవిధంగా ఒకవేళ ఆదేశించినటువంటి కలెక్టర్లు ఆదేశించినటువంటి నిధులు మున్సిపాలిటీ వాళ్ళు కనుకంటే వీళ్ళకి ఏది ఇంట్రెస్ట్ ఉంటే ఆ మున్సిపాలిటీ అదే పనిచేయాలి. మున్సిపాలిటీలో ప్రజల యొక్క వార్డులలో గెలిచినటువంటి కౌన్సిలర్లు ఆ ప్రజల యొక్క సమస్యలపైన స్పందించి అక్కడ నిర్ణయాలు తీసుకునే అధికారం కూడా లేదు వీళ్ళకి. చైర్పర్సన్ లేదా వైస్ చైర్పర్సన్ను ప్రభుత్వం లేదా కలెక్టర్ సస్పెండ్ చేయడానికి కొత్త చట్టం అవకాశం కల్పిస్తా ఉంది. అంటే వాళ్ళు స్వయంగా ఏదైనా నిర్ణయాలు తీసుకుంటే మిమ్మల్ని తొలగిస్తాము అనేటటువంటి విధంగా ఈరోజు భయపెట్టేటటువంటి కార్యక్రమంగా ఈరోజు కొత్త చట్టాన్ని తీసుకొస్తున్నారు. అంటే ఈరోజు అధికారం కోసం, అంటే అధికారం మొత్తం తన గుప్పిట్లో పెట్టుకొని, స్థానిక సంస్థల అధికారాలన్నీ తమ గుప్పిట్లో పెట్టుకొని ఈరోజు నడిపించడానికి ఈరోజు మున్సిపాల్ చట్టాన్ని, కొత్త చట్టాన్ని తీసుకురావడం వల్ల ప్రజలకేమైనా ఉపయోగం జరుగుతున్నటువంటి మార్పులు తీసుకొస్తే దానికి ఎవరికి అభ్యంతరం లేదు. ప్రజలకు ఇంకా ఎక్కువ ఉపయోగకరంగా ఉండేటటువంటి విధంగా మార్పులు తీసుకొస్తే దాంట్లో ఇంకేమైనా పెద్ద ఎత్తున మున్సిపాలిటీలకు కొత్తగా ఇంకా మౌలిక సదుపాయాలు కల్పించడానికి ఏదైనా అవకాశాలు కల్పించే విధంగా ఏమైనా మార్పులు తీసుకొస్తే అభ్యంతరం లేదు. కానీ వాళ్లకు ఉన్నటువంటి అధికారాలన్నింటి కూడా కోత విధించే విధంగా కొత్త చట్టంలో రూపుదిద్దుకోవడం అంటే నిజంగా స్థానిక సంస్థలను మొత్తం నిర్వీర్యం చేసే దిశగా ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం కుట్ర పన్నుతా ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. అధికారం మొత్తం తమ గుప్పిట్లో పెట్టుకోవాలి. అంటే రేపు రాబోయేటటువంటి ఎన్నికల్లో ఏ ఇతర పార్టీ వాళ్ళు అక్కడ మున్సిపల్ చైర్మన్గా ప్రజలు ఎన్నుకున్నా ఆ మున్సిపల్ చైర్మన్ అక్కడ ఏమీ జరగనివ్వకుండా తమ చెప్పు చేతల్లో అక్కడ ఉన్నటువంటి మున్సిపాలిటీలను నిర్వహించేటటువంటి ఒక కార్యక్రమాన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం తన కొత్త చట్టం ద్వారా ఈరోజు మున్సిపాలిటీలో ఉన్నటువంటి, అంటే స్థానిక సంస్థలో ఉన్నటువంటి అన్ని వారి యొక్క హక్కులను అరించే విధంగా ఈరోజు ఈ చట్టాన్ని తీసుకురావడం చాలా దురదృష్టకరమైన ఈ సందర్భాన్ని నేను తెలియజేస్తా ఉన్నా. ముఖ్యమంత్రి గారు ఇంకొక మాట అన్నారు నిన్న, చూసి పత్రికల్లో వచ్చింది, అభివృద్ధి చేస్తే ఓడిపోతాం, ఎన్నికల యుద్ధంలో మనం నైపుణ్యం ఉంటేనే గెలుస్తామన్నారు. అంటే నైపుణ్యం అంటే ఏంటిది? నైపుణ్యం అంటే అవినీతి సొమ్ముతోన రాష్ట్రాన్ని దోచుకొని, మీరు సంపాదించినటువంటి అవినీతి సొమ్ముతో
ఓట్లను ఓటర్లను కొనుక్కోవడమేనా మీ యొక్క నైపుణ్యం? ప్రజల యొక్క అవసరాలను, ప్రజల యొక్క బీదరికాన్ని అడ్డుగా పెట్టుకొని వాళ్ళని మోసం చేయడమేనా మీ యొక్క నైపుణ్యం? రైతు రుణమాఫీ అని చెప్పి ఇప్పటిదాకా రుణం మాఫీ చేయలేదు, 7 నెలలు అయిపోయింది. రైతు బంధు పథకం ఎన్నికల సమయంలోనేమో ఆదిలాబాద్గా ఓటేసి లైన్లో ఉన్న వాళ్ళకు కూడా రైతు బంధు పథకాన్ని అందజేసినటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నికలు అయిన తర్వాత మరి ఎందుకు పూర్తిగా రైతులకు ఆ రైతు బంధు పథకాన్ని అందియలేదు? మరి ఇప్పుడు కూడా రైతు బంధు పథకాన్ని ఎందుకు ఆపుతున్నారు? ఎందుకు రైతు బంధు పథకాన్ని రైతులకు అందరికీ ఒకేసారి మీరు అందించని ఇంకే వెనక్కి పోతున్నారు? మరి 2016 అంటే 2016 రూపాయలు పెన్షన్ ఇస్తామని చెప్పి ఎన్నికలప్పుడు వాగ్దానం చేసినటువంటి మీరు 7 నెలలైనా ఇప్పటిదాకా దాని మీద దృష్టి పెట్టినటువంటి కేసీఆర్ మున్సిపాలిటీ ఎన్నికలు వచ్చే వరకు పాపం వాటి పరిస్థితి మున్సిపాలిటీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీకి ఎదురుగాలి వీస్తూ ఉంది. కాబట్టి ఆ ఎదురుగాలిని ఇంకా ఎక్కువ కాకముందే ఎన్నికలు తొందరగా ముగించుకోవాలి. ఇతర పార్టీల వాళ్ళందరూ సిద్ధం కాకముందే తొందరగా ఎన్నికలు ఆదిలాబాదులుగా ఎన్నికలు ముగించాలి. 20వ తారీఖున 2016 రూపాయల పెన్షన్ను ప్రొసీడింగ్స్ ద్వారా అందజేస్తారో పండుగలాగా జరపాలనేటటువంటి మాట ముఖ్యమంత్రి గారు మాట్లాడారు. అంటే ప్రొసీడింగ్స్ ఇస్తారా మీరు? లేకుండా ప్రొసీడింగ్స్ కాదు మీరు ఇవ్వాల్సింది. అర్హులైనటువంటి పెన్షన్దారులకు అందరికీ 1000 రూపాయలు వస్తున్న ప్రతి పెన్షన్దారికి 2016 నగదు వాళ్ళ చేతిలో పెట్టండి. ఈ ప్రొసీడింగ్ కాగితాలు కాదు. ఒక పక్క ఎన్నికలు జరుగుతూ ఉంటే రైతు బంధు పేరిట ఎన్నికల అన్నింటి అంటే ఒక ఎలక్షన్స్ అప్పుడు పాటించాల్సిన నిబంధనలన్నింటి తూట్లు పొడిచి మేము ఇదివరకే ప్రారంభం చేసినాం ఇప్పటికే ఆన్ గోయింగ్ అని చెప్పి నిబంధనలు తూట్లు పొడిచి రైతు బంధు పథకానికి నిధులు ఇచ్చినటువంటి మీరు ఈరోజు 2016 రూపాయలు ఏదైతే మీరు పెన్షన్దారులకు ఇస్తామని చెప్పినారో 1000 రూపాయల పెన్షన్ వచ్చే వాళ్ళకందరికీ 57 ఏళ్ళు నిండిన ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు ఈ పెన్షన్ అందజేస్తామన్నారు. కొత్తగా 57 ఏళ్ళు నిండిన వాళ్లకు, ఆల్రెడీ 1000 రూపాయలు వస్తున్నటువంటి వాళ్లకు, వారికి అందరికీ ప్రొసీడింగ్స్ కాదు, వారికి డబ్బులు అందజేయండి. అదే రోజు మొత్తం ఒకే రోజు వాళ్ళ అకౌంట్లలో వేయచ్చు. మొత్తం అమౌంట్లో వేసేస్తే మొత్తం అందరు అకౌంట్లోకి వెళ్ళిపోతుంది. సో ఇంకా ఎలక్షన్స్ ఉన్నాయని మోసం చేయడానికి ప్రొసీడింగ్స్ ఇచ్చి వాటి ద్వారా మోసం చేసేటటువంటి ప్రయత్నం, మున్సిపాలిటీ ఎన్నికల్లో లాభం పొందడానికి ఈ ప్రభుత్వం మళ్లీ మోసం చేసేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. మీరు ప్రజలని మోసగించడం కాదు, ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఒక పక్క రైతులు తీవ్ర కష్టాల్లో ఉన్నారు. వర్షాలు లేవు, వర్షాభావ పరిస్థితులు ఉన్నాయి, వర్షాలు లేవు. ఫస్ట్ కూర్చిన అక్కడక్కడ కూర్చిన కొన్ని వర్షాలకు విత్తనాలు వేసుకున్న విత్తనాలన్నీ కూడా మొలకెత్తకుండానే పోయినాయి. ఏదో రైతు సంక్షోభం ఎదుర్కొంటా ఉన్నాడు. పరిస్థితి ఏందో అర్థం కానటువంటి ఆగమ్య గోచరంగా ఈరోజు రైతు ఆందోళన ఉన్నాడు. ఒక చుక్క నీళ్లు కూడా ఈరోజు దూరాల వరకు చేరుకోలేదు. కృష్ణానది నీళ్లు, కృష్ణమ్మ నీరు. ఈరోజు ప్రాజెక్టుల పరిస్థితి ఏందో తెలియదు, రైతుల పరిస్థితి ఏందో తెలియదు. వాటిపైన దృష్టి పెట్టి ఏ విధమైనటువంటి ప్రభుత్వం ఏ విధంగా రైతులను ఆదుకుంటుందంటే ఒక రైతులకు సంబంధించి సమీక్షలు కానీ సమావేశాలు కానీ నిర్వహించినటువంటి ముఖ్యమంత్రి ఈ మున్సిపాలిటీ ఎన్నికల కోసం, ఎందుకంటే ఎన్నికల కంటే ప్రాధాన్యమైన అంశం ఇంకోటి లేదు ముఖ్యమంత్రి గారికి, ఎన్నికలకు మించినటువంటి ప్రధానమైనటువంటి అంశం ముఖ్యమంత్రి గారికి ఇంకోటి లేనే లేదు. ప్రజా సమస్యలపైన చిత్తశుద్ధితో పనిచేసేటటువంటి ప్రభుత్వంగా ముఖ్యమంత్రిగా ఈ ముఖ్యమంత్రి లేకపోవడం శోచనీయమని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. వాటినంతా గాలి కొదిలేసి మున్సిపాలిటీ కొత్త చట్టం, మున్సిపాలిటీ ఎన్నికలు, ఒక పక్క ఎన్నికల సమయానికి జరగాల్సిన సమయానికి ఎన్నికలు జరుగుతాయి, కానీ 6 నెలల ముందు నుంచి ఆ ఎలక్షన్ల కోసం అన్ని రైతుల సంక్షేమం, ప్రజల సంక్షేమం అన్ని గాలి కొదిలేసి కేవలం ఎన్నికలపైనే దృష్టి పెట్టడానికి
ఫామ్ హౌస్ నుంచి బయటకు వస్తారు, మళ్ళీ అయిపోగానే ఫామ్ హౌస్లోకి వెళ్ళిపోతారు. మరి రోజు ఎంబడే రైతుల సమస్యల పైన ఎంబడే ముఖ్యమంత్రి గారు స్పందించి రైతులను ఆదుకుంటామనేటటువంటి భరోసాని ఇవ్వాలని చెప్పి సందర్భంగా నేను కోరుతా ఉన్నాను. ఒకప్పుడు చాలా గొప్పగా పోయిండు ముఖ్యమంత్రి గారు, మరి ఇప్పుడేమో ప్రధానమంత్రి గారిని చూస్తే పాపం చాలా భయపడుతున్నాడు. ఎందుకంటే అవినీతి చేసిండు, ఆ అవినీతి అంటే అవినీతి పుట్టను ఈరోజు బీజేపీ పార్టీ కదిలిస్తూ ఉంది. వాళ్ళు చేసిన అవినీతి పైన అన్నింటిలో కూడా పిల్లేయాలనేటటువంటి కార్యక్రమాలు బీజేపీ పార్టీ తీసుకోబోతున్నది. దీనిపైన ఈరోజు ముఖ్యమంత్రి గారు భయపడిపోయి ముఖ్యమంత్రి అదో గెలుపు కాదనేటటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారంటే ఒకసారి గుర్తు చేయాలనుకుంటున్నాను. ఎందుకంటే గతంలో కూడా చాలా విషయాల్లో ముఖ్యమంత్రి రెండవసారి ప్రధానమంత్రి అయినాక పాపం అందరు దేశంలో ఉన్న ముఖ్యమంత్రులు పడినా పడకపోయినా పోయి అభినందనలు తెలిపొచ్చింది. కానీ మన ముఖ్యమంత్రి నీతి ఆయోగ్ కూడా పోలేదు, నీతి ఆయోగ్కు పోలేదు, మన రాష్ట్రానికి ఏం కావాలో కోరలేదు, అడగలేదు, రాష్ట్రానికి మాకేం ఇయ్యలేదు అనేటటువంటి మాట మా ఈరోజు తండ్రి కొడుకులు మాట్లాడుతున్నారు. కాళేశ్వరానికి అన్ని అనుమతులు ఇచ్చినాయని చెప్పి ఆ రోజు కేంద్ర ప్రభుత్వాన్ని మెచ్చుకున్నారు. కేంద్ర ప్రభుత్వం చొరవలనే గోదావరి నది జలాల వాటా ఒప్పందాల మీద సంతకాలు జరిగినాయని చెప్పినారు. ఆ రోజు కేంద్రం జాతీయ రహదారుల్లో పెద్ద పీట వేసి మన రాష్ట్రానికి పెద్ద ఎత్తున రోడ్లు ఇచ్చిందని చెప్పినారు, రోడ్లకు నిధులు ఇచ్చిందని చెప్పినారు. మరి పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా 18,000 కోట్లు ఇచ్చినారు. యాదాద్రి పవర్ ప్లాంట్కి శంకుస్థాపన చేసిందని మెచ్చుకున్నారు. అన్ని అనుమతులు ఇచ్చిందని మెచ్చుకున్నాడు ఆ రోజు. మరి అదేవిధంగా ఆర్థిక మంత్రి ఆదేశాల మేరకే సాగునీటి ప్రాజెక్టులకు పెద్ద ఎత్తున రుణాలు మంజూరు చేసినారని చెప్పినటువంటి మాట చెప్పినాడు ఆ రోజు. ఆ రోజు ఇద్దరు కుటుంబం అంతా పొగిడి, తండ్రి కొడుకులు పొగిడి 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 మరి బోర్లో పడి నమస్కారాలు పెట్టి ఈరోజేమో మోడీ గెలుపు గెలుపుగా గెలుపాలేటటువంటి విషయం మాట్లాడుతున్నారంటే వీళ్ళ యొక్క అంటే రాజకీయ అంటే అధికారం కోసం తన కుర్చీ కోసం కుర్చీని కాపాడుకోవడం కోసం దేశ ప్రధాని కాకపోతే ఉపప్రధానినే కాకపోతానని పాపం కాళ్లకు చక్రాలు కట్టుకొని దేశమంతా తిరిగినటువంటి ముఖ్యమంత్రి తన ప్లాన్ అభాసు పాలైపోయిందని పాపం తట్టుకోలేక మాట్లాడుతున్నటువంటి మాటలు దేశ ప్రజల యొక్క తీర్పుని అపహాస్యం చేయొద్దని మళ్ళీ ఒకసారి నేను ముఖ్యమంత్రి గారిని ఈ వేదిక ద్వారా తెలియజేస్తా ఉన్నా. అదే చెప్తున్న పరంపర కొనసాగిస్తామనంటే ఇప్పుడు అధికారం చేతిలో ఉంది, ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉన్నాడు, కలెక్టర్లు ఆయన చేతుల్లోనే, పోలీసులు ఆయన చేతుల్లోనే, జిల్లా యంత్రాంగాన్నంతా రాజకీయానికి వాడుకుంటున్నాడు. ఇప్పుడు మొత్తం ఇదంతా కూడా వాళ్ళ చేతుల్లో పెట్టి అంటే ప్రజాప్రతినిధులను కంప్లీట్ గా జీరో చేసినటువంటి పరిస్థితి. కేవలం ముఖ్యమంత్రి గారికి వాళ్ళ కుటుంబానికి తప్ప ఇంకెవరికి కూడా అధికారాలు ఉండకూడదు, ఇంకెవరు కూడా ఎవరిని కూడా ఆ స్థాయికి ఎదగకుండా చేయాలంటే ఎక్కడి వాళ్ళని అక్కడ అణచివేయాలి, ఎక్కడ కూడా లీడర్ అనే వాళ్ళు తయారు కాకూడదు. స్థానిక సంస్థల్లో, గ్రామ పంచాయతీలో కానీ, మండలాలలో కానీ, జిల్లా పరిషత్లలో కానీ, మున్సిపాలిటీలలో కానీ ఎక్కడ లీడర్ అనే వాళ్ళు ఎవరు ఎదగరాదని ఈరోజు ఆయన ప్రయత్నం అంతా. ఇప్పుడు చిన్న చిన్న జిల్లాలు చేసిండు, 2 నియోజకవర్గాలకు ఒక జిల్లా చేయడం అంటే ఎక్కడ లీడర్లు అక్కడ ఎదగకుండా అందరినీ కూడా అణచివేసినటువంటి ఒక నిజంగా ఆయనకు తెలంగాణలో ప్రతి ఒక్క మారుమూల ప్రాంతం అభివృద్ధి చెందాలనేటువంటి దృక్పథం ఉన్నటువంటి వ్యక్తి అయితే ఆ దిశగా ఆలోచనలు ఎక్కడ విస్తరించలేదు, కేవలం అధికారాన్ని అణచివేసేటటువంటి ఆలోచనలే విస్తరించినాయి.
ఎక్కడికక్కడ అణచివేత ధోరణే ఈరోజు ఈ రాష్ట్రంలో కొనసాగుతూ ఉంది తప్ప స్వేచ్ఛ ప్రజాస్వామ్యం అనే దాన్ని చంపేస్తున్నటువంటి తీరుని మనం ఈ రాష్ట్రంలో చూస్తున్నాం. ఈరోజు పోలీసులు కానీ హిందీ స్థాయి నుంచి పోలీసులు అధికార పార్టీ వాళ్ళ యొక్క చెప్పు చేతల్లో ఈరోజు పనిచేసేటటువంటి పరిస్థితి ఈరోజు పోలీసు విభాగంలో కింది స్థాయిలో నెలకొని ఉన్నది. పోలీసులు ఏం చెప్తారు, ఏదన్నా పోలీస్ స్టేషన్ పాపం కాకుండా అవతల వ్యక్తి ఇతర పార్టీ వ్యక్తులను వేధిస్తుంటే ఎందుకురా బాబా నువ్వు టీఆర్ఎస్లో చేరిపోరాదా అని పోలీసులు చెప్పే పరిస్థితి రాష్ట్రంలో దాపురించింది. టీఆర్ఎస్లో చేరిపోబోయి మాకెందుకురాబోయి ఈ ప్రెషర్లు, మేము ఏం చేయాలి చెప్పు, టీఆర్ఎస్లో చేరిపో అనే చెప్పేటటువంటి ఒక దారుణమైనటువంటి పరిస్థితి ఈరోజు కింది స్థాయిలో నెలకొని ఉన్నది. పోలీసులు అధికారులే ప్రమాణం, నేను ఒకటి చెప్పాలా, ఒక అంటే నేను పేరు చెప్పను, ఒక జిల్లా కలెక్టర్ గారు స్వయంగా నన్ను ఎందుకు మేడం టీఆర్ఎస్ చేరిపోరాదా అని చెప్పిన పరిస్థితి. నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు పోయిన టర్మ్లో ప్రజల యొక్క పనుల గురించి సమస్యల గురించి మాట్లాడినప్పుడు వాళ్ళు అశక్తత వ్యక్తం చేసినారు, మేము చేయలేకపోతున్నామని. ఇదేంటనంటే మేడం టీఆర్ఎస్లో చేరిపోరాదా అనేటటువంటి మాట ఒక జిల్లా కలెక్టర్ నాకు చెప్పిన రోజు. సో అటువంటి పరిస్థితులు ఈరోజు ఈ రాష్ట్రంలో దాపురించినాయి. ఏమ్మా దేనిపైన అవినీతి చిట్టా అంతా ఇప్పుతున్నాం, వాటిపైన ఖచ్చితంగా కోర్టులలో పిల్లు వేస్తాం. అవర్ పార్టీ విల్ డిసైడ్. దేనికి దాంట్లో వివిధ అంశాలు ఉన్నాయి. ప్రజలకు మేలు చేసేటటువంటి ఏ దాంట్లో అంశాలున్నా వాటికి వ్యతిరేకించాం. కానీ ప్రజాప్రతినిధుల అధికారాలను కొల్లగొట్టే విధంగా చేసినటువంటి యొక్క కొన్ని అంశాలు ఏవైతే ఉన్నో అవి సరైంది కాదు అంటున్నాం. వారి హక్కులను హరించడం సరైంది కాదు, స్థానిక సంస్థల హక్కులని ఇతర అధికారుల చేతుల్లో పెట్టడం అనేది సమంజసమైంది కాదు. పథకాలు ప్రజలకు ఏ పథకం మేలు చేసిన పథకమైనా ఎవరమైనా పథకాలు బాగున్నాయని చెప్తాం, దాంట్లో ఎలాంటిది లేదు. పథకాల పేరుతో అవినీతి చేసేదాన్ని బీజేపీ పార్టీ హర్షించదు, సహించదు. ఒక్క రూపాయి కూడా అవినీతి లేకుండా, అవినీతి యొక్క ఆరోపణలు లేకుండా 5 సంవత్సరాలు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఏ విధంగా పాలించిందో దానికి తీర్పుగానే ప్రజలు మళ్ళీ ఒకసారి అక్కడ బీజేపీ పార్టీని కేంద్రంలో మళ్ళీ కూర్చోబెట్టినారు. అవినీతిని అంతం చేసేదే బీజేపీ పార్టీ యొక్క ముఖ్య ఉద్దేశము. అవినీతి, ప్రజల యొక్క అభివృద్ధి, రాష్ట్రాభివృద్ధి, దేశాభివృద్ధి, గ్రామాభివృద్ధి, పట్టణాభివృద్ధి, ఈ దేశం అభివృద్ధి లక్ష్యంగా, ప్రజల యొక్క సంక్షేమమే లక్ష్యంగా ఈ యొక్క దేశాన్ని అన్ని రంగాల్లో ప్రపంచ దేశాల పక్కన నిలబెట్టే యొక్క లక్ష్యంగానే బీజేపీ పార్టీ పనిచేస్తా ఉంది. ఆ దిశగానే పనిచేస్తుంది. రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా ఆ దిశగా ఎలాంటి సహాయ సహకారాలు ఈ రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వాన్ని కోరినా దానికి సహకరించడానికి కూడా కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. మున్సిపాలిటీ చట్టం ఇప్పుడు ఆయన కలెక్టర్ల చేతులు, కలెక్టర్ అంటే వాళ్ళు ఏదైనా చిన్న చెట్లు నాటకుంటే చెట్లకుంటే గ్రామ సర్పంచ్ని తీసేస్తా, చెట్లు మొలసకుండా ఇవ్వండి, చిన్న చిన్న సిల్లి సిల్లిగా కూడా దాంట్లో ఉన్నాయి చట్టంలో కొన్ని సర్పంచులను బాధ్యులు చేస్తామని. నేను ఒకటే ప్రశ్న ఇస్తున్నా, ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కేసీఆర్, ఏది ఫెయిల్ అయినా ఫస్ట్ ఆయనని ఎక్కడి నుంచి రిమూవ్ చేయాలి, ఫస్ట్ కేసీఆర్ని రిమూవ్ చేయాలి.
వాళ్ళని రిమూవ్ చేస్తా, కలెక్టర్లు రిమూవ్ చేస్తాడు, వాళ్ళు రిమూవ్ చేస్తారని చెప్తున్నాడు కదా. మరి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఇవన్నిట్లో ఆయన ఫెయిల్ అయ్యిండు అంటే ముఖ్యమంత్రి గారు ఫెయిల్ అయినట్టే. మరి ముఖ్యమంత్రి గారిని ఎవరు రిమూవ్ చేయాలా? ముఖ్యమంత్రి గారు ఒక చట్టం తేవాలి, తన రిమూవ్ ఎవరు చేయాలో చెప్పాలి.